ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు ఈ మధ్య ఎక్కువగా వింటున్న సమస్యల్లో ఒకటి కిడ్నీలో రాళ్ళు గాల్ బ్లాడ్లో రాళ్ళు కిడ్నీలో రాళ్ళు ఎక్కువగా కాల్షియం ఆక్సిడేడ్ క్రిస్టల్స్ అనమాట గాల్ బ్లాడ్లో రాళ్ళు కొలెస్ట్రాల్ స్టోన్స్ అంటారు కానీ కిడ్నీలో రాళ్ళు పడిపోయే అవకాశం ఉంటుంది కరిగే అవకాశాలు ఉంటాయి అలవాట్లు మార్చుకుంటే మరి గాల్ బ్లడ్లో స్టోన్స్ వేరు ఈ స్టోన్స్ వేరు మరి ఇట్లా కిడ్నీలో స్టోన్స్ లాంటివి తగ్గాలంటే అసలు ఎలాంటి మార్పులు చేయాలి ఏం తప్పులు చేసినందుకు స్టోన్స్ వస్తాయి ఇవి మనం తెలుసుకోవాలి పాలకూర టమోటా తింటే స్టోన్స్ వస్తాయని చాలామంది అనుకుంటారు ఈ రెండు కలిపి తిన్నందుకు నాకు రాళ్ళు వచ్చేసి అనుకుంటారు పాలకూర టమోటా కలిపి వండుకు తిన్న రాళ్ళు రావు పాలకూర విడిగా అట్లా ఎక్కువ తిన్నా రాళ్ళు రావు టమోటాలు రోజు ఎక్కువ తిన్నా రాళ్ళు రావు వీటికి రాళ్ళు వచ్చే గుణం ఉంటే ఇందులో ఆక్సిలైడ్స్ ఎక్కువ ఉండొచ్చు కాల్షియం ఉండొచ్చు కానీ న్యాచురల్ ఫుడ్స్కి అట్లా స్టోన్ ఫార్మేషన్ ఎక్కువ ఉండదండి ఈ కూరగాయల్లో ముందు చెడిపోయే కూరగాయ టమోటా ఆకుకూరల్లో ముందు నలిగిపోయి చెడిపోయే ఆకుకూర పాలకూర కూరగాయలు కొట్ల వాళ్ళందరూ ఈ రెండుని పాలకూర టమోటా అని తీసుకెళ్లి ముందు చెత్త డబ్బాలో పడేస్తుంటారు నలిగినాయి కాబట్టి అని వాటిని అక్కడే ఉంచితే మిగతాయి దెబ్బతింటాయి ఈ మార్కెట్లో గేదెలు మేకలు ఆవులు వచ్చి పాలకూర టమాటా రోజు విపరీతంగా తినేస్తుంటాయి అంత పాలకూర టమాటా రోజు తిన్నందుకు అసలు స్టోన్స్ ముందు వాటికి రావాలి మరి కిడ్నీలు రాళ్ళు మనుషులకు వస్తున్నాయి పశువులకు వస్తున్నాయండి ఎక్కడైనా మనము అలాంటి ఆహారాలు వల్ల కాదు అసలు తప్పు మంచినీళ్ళు తాగకపోవటం వల్ల వస్తున్నాయి ఎక్కువ మిస్టేక్ మనం చేసేది మంచినీళ్ళు తక్కువ తాగటం ఈ నీళ్ళు తక్కువ తాగే వరకు ఏమవుతుంది మీకు మూత్రం తక్కువ వస్తుంది చాలామంది నీళ్ళు ఎందుకు తక్కువ తాగుతున్నారంటే నీళ్ళు ఎక్కువ తాగితే మూత్రం వస్తుంది మూత్రం వస్తే ఎక్కువసార్లు దొడ్లోకి వెళ్ళాలి ఎక్కువసార్లు టైం వేస్ట్ అవుతుంది ఎక్కువసార్లు మూత్రం పోయటానికి సదుపాయాలు వెతుక్కోవాలి ఇవన్నీ అసౌకర్యాలు అందుచేత మూత్రం రాకుండా ఉంటే హాయిగా ఉంటుందని మన వృత్తి వ్యాపారాలకి పనులకి దృష్టిలో పెట్టుకుని మనం నీళ్లు తగ్గించేస్తే మూత్రం రాదని మతి తక్కువ నీళ్లు తాగుతున్నాం అంటే రోజులో లీటరు చాలామంది స్త్రీలు ఇంతే తాగుతారు రెండు గ్లాసులు మూడు గ్లాసులు కొద్దిమంది అయితే ఐదు ఆరు గ్లాసులు త్రాగుతుంటారు రెండు లీటర్లు ఎక్కువ భాగం మంది లీటర్ రెండు లీటర్ మంచి నీళ్ళే త్రాగుతారు మరి అట్లా మంచినీళ్ళు తక్కువ తాగినందుకు యూరిన్ ఎక్కువ తయారవ్వదు మరి యూరిన్ ఎక్కువ తయారవకుండా యూరిన్ బయటకు పోదనుకోండి మీ లోపల ఎక్కువైన వ్యర్థాలన్నీ బయటికి పంపించాలి కదా సాల్ట్ని బయటికి పంపించాలి ఎక్కువైన కాల్షియం బయటికి పంపించాలి బాడీ అంతటిని బ్లడ్ అంతటిని ప్యూరిఫై చేసి క్లీన్ చేసి వ్యర్థాలన్నింటినీ మూత్రం ద్వారా విసర్జించే పని కిడ్నీలు చేస్తుంటే మరి యూరినే పోయినంటే ఈ వ్యర్థాలన్నీ ఏం చేస్తాయి లోపల ఎక్కువైపోతాయి ఇప్పుడు ఉదాహరణకి నేను చెప్తాను చాటలో బియ్యం పోసుకుని మట్టిగడ్డలు ఒడ్డు గింజలు ఏరుకుంటామండి ఇట్లా ఏరుతాం తీసేస్తాం బియ్యం ఉంచుకుంటాం పనికిరాని ఒడ్డు గంజల్ని మట్టిగడ్డలు తీసేస్తాం మంచినీళ్ళు బాగా తాగేవారికి కిడ్నీలు ఎప్పుడే ఎక్కువైన వ్యర్థాలన్నప్పుడు మూత్రం రూపంలో తీసేసి అట్లా పడేసేస్తుంటాయి ఉపయోగపడేవన్నీ అట్లా ఉంచేస్తాయి చాటలో బియ్యంలాగా పనికిరాని వాటిని ఏరేసి కిడ్నీలు ఇట్ట కిందకు మూత్రంలో వేసేస్తుంటాయి ఇది ఆరోగ్యవంతంగా నీళ్లు తాగేవారికి ఇలా జరుగుతుంటాయి నీళ్లు తక్కువ తాగేవారి కిడ్నీలు ఏం చేస్తాయంటే మూత్రం పోయట్లేదు కాబట్టి ఎక్కువైన కాల్షియం ఎక్కువైన సాల్ట్ ఇవన్నీ కూడా ఎక్కువైన యూరిక్ యాసిడ్ ఇవన్నీ బయటికి వెళ్ళక లోపల ఉండేసరికి ఇక మరి పంపడానికి యూరిన్ పోయట్లేదు కదా అందుకని ఇటు బయటకు పంపే ఫెసిలిటీ లోపల ఆగిపోతాయి లోపల ఆగినాన్ని క్రిస్టల్స్గా ఫామ్ అయిపోతాయి గడ్డలు గడ్డలు కట్టేస్తాయి దీన్ని ఎలా చెప్పొచ్చు అంటే చేట్లో బియ్యం పోసుకుని ఏరుకోవటం మట్టిగడ్డని ఒడ్డు గింజని బయటకు వేయకుండా మళ్ళీ వెనక్కి చాట్లు వేసుకోవటం నీళ్లు తాగేవార నీళ్ళు తాగేవారికి బయట వేసేసుకోవటం చాట్లో బియ్యం ఒడ్డు గింజ మట్టిగడ్డ నీళ్లు తాగని వారికి కిడ్నీలు ఏం చేస్తాయి వడకడతాయి ఈ ఎక్కువైన యూరియా యూరిక్ యాసిడ్ ఎక్కువైన సాల్టు ఎక్కువైన కాల్షియం వీటన్నిటిని బయటకు పంపించడానికి వెళ్ళి మూత్రం పోయట్లేదు కాబట్టి వీటన్నిటిని మళ్ళీ వెనక చాట్లోకి బియ్యం ఎరుతున్నాం మట్టిగడ్డ వడ్డి గింజ తీసుకుని మళ్ళీ చాట్లోనే వెనక్కి వేసుకుంటున్నాం మళ్ళీ ఎరుతున్నాం మళ్ళీ వెనక్కి వేసుకుంటున్నా ఆడుకుంటున్నాం అంతే ఎంతసేపు అయినా అక్కడే ఉంటాయి ఇది ఈ బయటకుపోయిన వ్యర్థాలు కాల్షియము ఆక్సిడైడ్స్ సాల్ట్స్ ఇవన్నీ లోపల సెట్లు గడ్డ కట్టేస్తాయి స్టోన్ ఫార్మేషన్ అది డాక్టర్లు ఎవరైనా సరే కిడ్నీలో స్టోన్ కనిపించిన తర్వాత మీకు రోజుకి ఐదు లీటర్లు ఆరు లీటర్లు మంచి నీళ్ళు తాగండి అంటారు కొంతమంది బిందె నీళ్లు తాగుబాబు పడిపోతాయి అంటుంటారు నీళ్లు త్రాగకొచ్చిన వాటికి నీళ్లు త్రాగటమే పరిష్కారం అందుకని ముందు నుంచి నీళ్ళు అయితే అసలు స్టోన్స్ వస్తాయా రావు ఉన్నవారికి తగ్గుతాయి లేని వారికి రాకుండా ఉంటాయి అందుకని మంచి నీళ్ళు సరిగా త్రాగకపోవటం వల్ల స్టోన్స్ ఎక్కువ వస్తున్నాయి ఇది ఒక రీజన్ నెక్స్ట్ ఇంకొక రీజన్ అసలు రీజన్ అయితే సాల్ట్ వాడకం వల్ల స్టోన్స్ వస్తాయి ఈ ఉప్పుకున్న గుణం ఏమిటంటే ఎముకల్లో ఉన్న కాల్షియంను కూడా లాగటం సాల్ట్కి కాల్షియంను ఆకర్షించే గుణం ఉందన్నమాట పొట్లకాయ ముక్కల మీద మీరు ఉప్పు చల్లారు పొట్లకాయ మొక్కల మీద చల్లిన ఉప్పు పొట్లకాయ మొక్కల్లో ఉన్న నీటిని ఎట్లా లాగేస్తుందో బయటికి అలాగే సాల్ట్ మనం ఎక్కువ తింటున్నామనుకోండి ఎక్కువ సాల్ట్ కొన్న గుణం ఏమిటంటే ఎముకల్లో ఉండన్న కాల్షియంని బయటికి లాగేస్తుంది అందుకని ఎక్కువ కాల్షియం బ్లడ్లోకి వచ్చేస్తుంది బయటకు ఎక్కువ పోదు లోపల ఎక్కువై పేరుకొని క్రిస్టల్ ఫార్మేషన్లో స్టోన్స్ వస్తాయి అందుకని సాల్ట్ వల్ల ఎక్కువ కిడ్నీలో స్టోన్స్ వచ్చే రిస్క్ ఉంది అందుకని ఈ రోజుల్లో యూత్కి ఎక్కువ స్టోన్స్ వస్తున్నాయి ఆ మధ్య ఒక సంవత్సరం రెండేళ్ల క్రితం నిమ్స్లో కిడ్నీ స్పెషలిస్టులు ఒక స్టడీ చేశారనమాట నిమ్స్లోకి వచ్చే కిడ్నీ స్టోన్స్ వచ్చే కేసుల్లో ఎక్కువ మంది యూత్ వస్తున్నారు కిడ్నీలో స్టోన్స్ వచ్చినాయని ఎందుకు వస్తున్నారు అని వాళ్ళు కనుక అంతా అందరూ డిస్కస్ చేసి లెక్కలు తీసుకుంటే వాళ్ళు యూత్కి స్టోన్స్ రావడానికి కారణం నీళ్లు తక్కువ తాగటం నీళ్ల బదులు కూల్డ్ డ్రింక్స్ సాఫ్ట్ డ్రింక్స్ ఇట్లాంటివి ఎక్కువ తాగటం ఇకవేళ ఫాస్ట్ ఫుడ్లు జంక్ ఫుడ్లు బేకరీ ఫుడ్స్ ఎక్కువ తినేస్తున్నారు యూత్ ఈ ఫుడ్ అనేటిస్లో సాల్ట్ ఎక్కువ ఉంటుంది సాల్ట్ ఇంటేక్ ఎక్కువ అవటం వల్ల వాటర్ ఇంటేక్ తగ్గటం వల్ల క్రిస్టల్ ఫార్మేషన్ ఎక్కువ స్టోన్స్ పిల్లలకు ఎక్కువ వస్తున్నాయి ఇరవై ఐదు నుంచి ముప్పై లోపు ఇరవై నుంచి ముప్పై లోపు పిల్లలకి ఎక్కువ స్టోన్ ఫార్మేషన్ ఉంటున్నదని తెలిసిందనమాట అంచేత సాల్ట్ ఎఫెక్ట్ అంత ఎక్కువ ఉంటుంది అంచేత కిడ్నీలో స్టోన్స్ రావటానికి నీళ్లు తక్కువ తాగటం సాల్ట్ ఎక్కువ తింటాం కాబట్టి వచ్చిన స్టోన్స్ కరగటానికి మనకేం పెయిన్ లేకుండా స్టోన్ ఉందని తెలిసింది దానివల్ల నొప్పి లేదు అసౌకర్యం ఏమి లేదు కాస్త వెంటనే కంగారు పడక్కర్లేదు మంచినీళ్ళు త్రాగటానికి ఫస్ట్ ప్రయారిటీ ప్రారంభించండి స్టోన్స్ పడాలంటే నీళ్లు తాగే టెక్నిక్ తెలియకపోతే మీరందరు నీళ్ళు ఎక్కువ తాగితే మంచిదని ఎవరని అన్నారనుకోండి మీకు అలవాటు ఏమిటి తినేటప్పుడు నీళ్లు తాగటం అలవాటు అప్పుడెప్పుడు ఎక్కువ తాగేస్తుంటారు తినేటప్పుడు నీళ్లు తాగే వాళ్ళకి యూరిన్ ఎక్కువ రాదండి అప్పుడు స్టోన్స్ పడవు అప్పుడు కరగవు పైగా డే టైం తాగే నీళ్ళకి స్టోన్స్ ఎక్కువ పడవు కరగవు ఎందుకంటారా డే టైం ఎండలు ఎక్కువ ఉంటాయి పని ఎక్కువ చేస్తుంటాం పనిలో కండాలు వేడెక్కుతాయి కానీ ఆ వేడిని చల్లార్చడానికి నీళ్లు కొన్ని ఆవిరవుతుంటాయి ఎండ యొక్క వేడిని తట్టుకోవడానికి మనం తాగే నీళ్ళు ఎక్కువ భాగం చర్మ రూపంలో ఆవిరవుతుంటాయి తప్ప చెమట రూపంలో చర్మం నుంచి యూరిన్ రూపంలో తగ్గిపోతాయి అందుకని కిడ్నీలో స్టోన్స్ పడాలన్నా కరగాలన్నా ఎర్లీ మార్నింగ్ ఎంటీ స్టమక్ మీద త్రాగే నీళ్లు ఫలితాన్ని ఇస్తాయి చాలామంది నీళ్లు తాగుతారు కానీ ఈ టెక్నిక్ తెలియక వాళ్ళకి రాళ్ళు పడిపోవు రాళ్ళు కరగవు అందుకని ప్రధానంగా మీకు ఉపయోగపడేది పరగడుపున త్రాగే నీళ్ల సమయం అంటే లేచిన దగ్గర నుంచి మీరు లోపు త్రాగే నీళ్లు మీకు చాలా ఎక్కువ హెల్ప్ చేస్తాయి అన్నమాట అని చేత మీరు ఆ సమయంలో నీళ్ళని ఎట్లా త్రాగాలో తెలుసా నిద్ర లేచిన వెంటనే బ్రష్ చేసేసుకోండి లీటర్న్నర నీళ్ళని త్రాగటానికి ట్రై చేయండి ఒక్కసారే త్రాగలేం సిక్స్ సెవెన్ మినిట్స్లో మ్యాక్సిమం ఎయిట్ మినిట్స్లో త్రాగేసేయండి లీటర్ అంత కాకపోతే లీటర్ పావే త్రాగండి వల్లగా కుదిరితే లీటర్న్నర వరకు ట్రై చేయండి ఈ నీళ్ళ తోపుడికి మీరు వద్దన్న కిడ్నీలో రాళ్ళు కోసం మీ నీళ్ళు తాగితే ఈ పని అయిపోతుంది హాయిగా జాడించి మోషన్ అయిపోతుంది కాస్త మోషన్ అవ్వాలని మనసు పెట్టండి ఒక అలవాటికి రెండు లాభాలు మల శుద్ధి తర్వాత ఈ నీడు రక్తం లోపలకి వెళ్ళిపోతుంది పావుగంటే రెండు విషయాలు బ్లడ్లోకి వెళ్ళి టోటల్గా ఐదు లీటర్ల బ్లడ్లో ఈ లీటర్నర నీళ్ళు కలుస్తాయి బాడీలో ఉండే డెబ్భై శాతం నీటిలో ఈ నీరేళ్ళు కలుస్తుంది బాడీలో ఉండే వ్యర్థాలని టాక్సిన్స్ని ఎక్సస్ కాల్షియం ఆక్సిలైడ్స్ ఇవన్నీ కూడా ఎక్సెస్ సాల్ట్ ఇవన్నీ నీళ్ళల్లో యూరిక్ యాసిడ్ లాంటివన్నీ నీళ్ళల్లో డైల్యూట్ అయ్యి కిడ్నీలకు వస్తాయి కిడ్నీలు వడకట్టి మూత్ర విసర్జన రూపంలో తోస్తాయి అనమాట బ్లాడర్లోకి లీటర్ దా నీళ్ళు తాగితే మీకు టూ టూ అండ్ హాఫ్ అవర్స్లో లీటర్ మూత్రం తయారవుతుంది దారగా మూత్రం వెళుతూ ఉంటుంది అందుకని ఆ ఫోర్స్కి ఆ ట్యూబ్స్లు ఎక్కడన్నా పేరుకున్న ఆ ఫిల్టర్స్ దగ్గర ఎక్కడన్నా ద్వారా ఆగిన స్టోన్సు ఈ ఫోర్స్కి నీళ్లమ్మట ఆ యూరిన్ అమ్మట కలిసేసి బయటకు వస్తాయి కొంతమంది ఆ నీళ్ళ మూత్రం తయారా ఫోర్స్ ఉంటుంది కదా ఆ ఫోర్స్ కూడా కరుగుతూ ఉంటాయి అన్నమాట వాటర్ కూడా వెళ్ళి వచ్చేసరికి ఆ స్టోన్ కూడా కొంతమంది సైజు తగ్గుతాయి స్టోజులు స్టోన్స్ కొంతమందికి మూత్రంలో పడిపోతూ ఉంటాయి అనమాట అందుకని లీటర్న్నర లీటర్ పావు నీళ్ళు ఉదయమే త్రాగి ట్రై చేయండి ఒక రెండు గంటలు రెండున్నర గంటలు ఏం ఆహారం తినకుండా గ్యాప్ ఇవ్వండి తెల్లవారుజాను కాస్త ఐదింటికో ఐదున్నర ఆరు లోపు తాగేయండి మళ్ళీ ఏడున్నర ఎనిమిదింటికి రెండోసారి లీటర్న్నర నీళ్ళు మళ్ళా త్రాగండి ఈ రెండుసారి నీళ్ళు ఎక్కువ ఉపయోగం మళ్ళా రెండో మోషన్ అవుతుంది ప్రేగులు పూర్తిగా క్లీన్ అవుతాయి ఈ నీరు బ్లడ్లోకి వెళ్ళి ఇంకా యూరిన్ స్పీడ్గా వస్తుంది మీరు ఉదయం పూట రెండు నుంచి రెండున్నర లీటర్ల మూత్రం పోస్తారు తాగితే మళ్ళీ ముప్పా గంట గంట నుంచి కొద్దిగా సంచిలో తయారై చేరుతుంటుంది ఇక గంట గంటన్నరలో పెద్ద ఎత్తున మొత్తం బాగా ఫోర్స్కి వచ్చేస్తుంది ఈ నీళ్ళ టెక్నిక్ మీకు బాగా ఉపయోగం ఇక డే టైం మనం నీళ్లు త్రాగాలి కానీ టిఫిన్ తినేటప్పుడు భోజనం చేసేటప్పుడు త్రాగం టిఫిన్ తిన్న రెండు గంటల తర్వాత నీళ్లు తీసుకుని అప్పుడు గ్లాస్ అప్పుడు గ్లాస్ అప్పుడు గ్లాస్ బాగా ఆరోగ్యానికి మంచిది అట్లా త్రాగండి భోజన చేసిన రెండు గంటల తర్వాత నీళ్ళ గ్లాస్ తీసుకుని మూడు నాలుగు ఇన్స్టాల్మెంట్లో మూడు నాలుగు గ్లాసులు నీళ్ళు అట్లా త్రాగండి ఇట్లా ఫైవ్ టు సిక్స్ లీటర్స్ వాటర్ త్రాగే ప్రయత్నం చేయండి కిడ్నీలో స్టోన్స్ న్యాచురల్గా తగ్గటానికి సాధ్యమైనంతవరకు సాల్ట్ వాడకం తగ్గాలి మరి మీకు అందుకని బయట నుంచి యాడెడ్ సాల్ట్తో ఉండే ఫుడ్ ఐటమ్స్ అన్నిటిని మానండి నిలవ పచ్చడం మానండి మజ్జిగలు ఉప్పేసుకోవడం మానండి కూరలు తగ్గించి వేయమనండి ఫర్దర్గా స్టోన్స్ రాకుండా ఉంటాయి వండకుండా న్యాచురల్ ఫుడ్ ఎక్కువ తిన్నాం అనుకోండి సాల్ట్ వాడకం అవసరం ఉండదు కదా ఇక పండ్లు జ్యూసులు మొలకలు అట్లా న్యాచురల్ డేట్ తింటే న్యాచురల్ సాల్ట్ వెళ్తుంది ఇక స్టోన్స్ రావన్నమాట ఇప్పుడు మనకి యూట్యూబ్ లైవ్లో కూడా ఈ మధ్య ఒక అబ్బాయి ఫోన్ చేశాడు పంతొమ్మిది ఏళ్ళు రెండుసార్లు కిడ్నీలో రాళ్ళు వస్తే రెండుసార్లు ఆపరేషన్ చేయించి తీర్చుకున్నాడట మన కార్యక్రమాలు చూసి మూడవసారి కిడ్నీలో స్టోన్కి ఆపరేషన్కి వెళ్లకుండా ఫైవ్ లీటర్స్ వాటర్ తాగాడు టెన్ డేస్లో రాయి పడిపోయింది అది లైవ్లో ఫోన్ కలిసి రాజుగారు నా కిడ్నీలో స్టోన్ పడిపోయిందండి నీళ్లు తాగేసరికి అని చెప్పాడు అంటే అందరికీ పది రోజుల్లోనే పడదు కొంతమందికి నెల రెండు నెలలకు పడితే కొంతమంది కరుగుతాయి మళ్ళీ ఎప్పుడన్నా చెకప్ చేయించుకోండి మీకు మూత్రంలో పడినట్టు కనిపించకపోతే మనం ఎన్ని చేసినా తగ్గని కేసులు కూడా ఉంటాయండి గుర్తుపెట్టుకోండి అన్ని నీళ్లు తాగితేనే మొత్తం అందరు స్టోన్స్ వచ్చేస్తే అనుకోవద్దు ఆ కిడ్నీ స్టోన్ ఉన్న ప్రదేశము కిడ్నీ స్టోన్ ఉన్న సైజు వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకుని ఫలితాలు మారుతూ ఉంటాయి మన ప్రయత్నం ఇది ఇలా ఇన్ని చేసినా రానప్పుడు పెయిన్ వచ్చి ఇబ్బందిగా ఉన్నప్పుడు స్పెషలిస్టులు సలహా తీసుకోండి అవసరమైతే వాళ్ళ సలహా మీదకు దాన్ని బ్లాస్ట్ చేయించటమో ఏదన్నా ల్యాప్రోస్కోపీ ద్వారా తీయించటమో చేయించుకోండి మనం ఎప్పుడూ కూడా శరీరానికి సహజంగా పరిష్కరించుకునే మార్గాలు ముందు ప్రయత్నించడం మంచిది అత్యవసరమైనప్పుడు ఇబ్బంది ఎక్కువగా ఉన్నప్పుడు చక్కగా ఎమర్జెన్సీ అల్లోపతి వైద్య విధానం పరిష్కారం చక్కగా అందిస్తుంది కాబట్టి ఆ లాభాన్ని అప్పుడు పొందగలరు అంచేత ముందు నుంచి మంచినీళ్ళు బాగా త్రాగండి కిడ్నీలో స్టోన్స్ లేని వారు భవిష్యత్తులో రావు స్టోన్స్ ఉన్నవారు ఇలా చేస్తే మంచిది అట్లాగే సాల్ట్ వాడకంలో కిడ్నీలో స్టోన్స్ లేని వారు యూత్ ముఖ్యంగా ఆలోచించాలని విజ్ఞప్తి సాల్ట్ వాడకం బాగా ఎక్కువ చేస్తున్నారు అందుకని చిన్న ఏజ్లో హై బీపీలు కిడ్నీ సమస్యలు హార్ట్ బ్లాక్స్ హార్ట్ అటాక్స్ ఇట్లాంటివన్నీ ఎక్కువ రావటానికి ప్రధాన కారణం సాల్ట్ వాడకం ఎక్కువ అందుకని యూత్ కాస్త ఇట్లాంటి విషయాల్లో శ్రద్ధ పెట్టండి అని విజ్ఞప్తి చేస్తూ అందరికీ సెలవు నమస్కారం